గుంటూరులో కొండముచ్చు ఈ రోజు హల్చల్ చేసింది. ఆటోలు ఎక్కుతూ స్థానిక ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. దాదాపు 3 గంటల పాటు ఆటోలను ఎటూ కదలకుండా నిలువరించింది. కర్రతో కొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆటో డ్రైవర్లపై తిరగబడి గాయాలపాలు చేసింది. రోడ్లపైన సందడి చేస్తూనే అందరినీ ఒకింత ఆందోళనకు గురిచేసింది. చివరికి కొండముచ్చు చేస్తున్న చేష్టలు భరించలేక పోలీసులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని వలపన్ని కొండముచ్చును పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆగుంటే కన్నముచ్చు వచ్చింది. వస్తే ఆ కర్ర చూపించాడంట ఆటో వాడికి. కర్ర చూపిస్తేనేమో అదే వదిలిపెట్టట్లా ఆ ఆటో తొలి ఆ కుర్రోడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంతవరకు రాలా అది మ్యాటర్. అది వదిలి వెళ్ళట్లేదు. అసలు ఆటో ముందు చూస్తుంటేనేమో మళ్ళీ ఆటోని వదిలిపెట్టట్లా. అది ఆయిల్ అయిపోయింది బండి. బండిలో ఆయిల్ అయిపోతే ఆటో డ్రైవర్ ఆడు పెట్టేసి కర్ర తీసుకుని దాని మీద మీకు వెళ్ళాడు. ఇక ఆటో 7:40 కాడి నుంచి ఇప్పుడు దాకా 10:40 దాకా వాడిని కదలనీల. ఆటో మీద ఎవరైనా చేసిన ఊరుకు పోలా. అడ్జేసి ఇడ్జేసి అడ్జేసి సిఏ గారు వచ్చి కారు పెట్టి కొద్ది ముందు కన్నా కూడా పోనీయలేదు. బండి పోనీయలేదు. బండి కాడే ఉంది. ఉండి లాస్ట్ అడ్జేసి ఇడ్జేసి వేరే ఆటో ఊరికి తీస్తుంటే అమ్మలాగా ఆటో కాడికి వెళ్ళింది. ఆటో కాడికి వెళ్ళి ఆటో కదిలించిన ఊరుకోట్ల ఈ ఆటో కదిలించిన ఊరుకోట్ల లాస్ట్గా ఆటో కదిలిస్తా ఉంటే ఈ ఆటో మళ్ళీ ఇప్పుడు 10:40 పాపం 10:40 తీసుకుని వెళ్ళాడు. ఆ కుర్రోడు చెప్పులు బిగేసింది, అతని మీద రక్కేసింది, ఒక అతను ఇదంతా లాగేసేసింది. మొత్తం లాగేసింది ఆ కుర్రోడు పాపం వెళ్ళిపోయాడు. బాగా ఇబ్బంది పెట్టింది. పొద్దున 7:30 కాడి నుంచి 10:40 దాకా ఆటో అని బాగా ఇబ్బంది పెట్టింది. పాపం ఆటో అక్కడ పెట్టాను. ఆ పెట్టి వేరే ఆటో ఆగిందని చెప్పేసి నేను కూడా చూడడానికి వచ్చా. ఇంకా నా ఆటో ఎక్కువ కూర్చుంది, దిగట్లేదు.